రేడియం జాగ్రత్తగా చూడు, ఇది కొత్త మృగం, ఇంకా మృగ లక్షణాలు రాకుండా ఉన్నటువంటి మృగం కాబట్టి కళ్ళు పైకి కిందికి పైకి కిందికి ఉంటుంది కాబట్టి దొంగ మృగమే. ఏమి ఆలోచన చూడండి, కొందరు కళ్ళు తిప్పుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చెప్పలేనిటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది, కళ్ళను ఎగరేస్తూ ఉంటే మరీ ఆనందంగా ఉంటూ ఉంటుంది. ఇది పైకి కిందికి కళ్ళు అంటుంది కాబట్టి ఇది దొంగ మృగమే. ఇలా ఇటు అటు మొత్తం తిప్పడమే లేదు. శ్రోత్రు దాని చెవుల్ని చూడక్కడికి మన దగ్గరకు వస్తూ ఎగురుకుంటూ వస్తుంది. దాని చెవులు లేని ఎప్పుడూ కూడా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఆడతాయి. ఇది కొత్తగా వచ్చిన మృగం కాబట్టి, వేషం వేసుకున్న మృగం కాబట్టి పైకి కిందికి ఆడుతోంది. ఇంకా జాతికి సంబంధించిన లక్షణాలని నేర్చుకోలేదు. త్వచ్చు శ్రోత్రు జిహ్వా, అది ఒక్కసారి ఆవరించింది మన దగ్గరకు వచ్చిన తర్వాత. లేడి నోరు ఒక్కసారి తెలిసి ఆవరించినట్టయితే దాంట్లో ఎర్రలేనటువంటి లేత ఎర్రతనంతో పాటు నీలి రంగు నాలుగు ఉంటుంది దానికి. నేను అనేకమైనటువంటి లేళ్ళని చూశాను, 12 విధాలైన లేళ్ళని చూశానండి, 12 వర్ణించాడు. అది అప్రస్తుతం కాబట్టి చెప్పడంలా. దీని నోరు చూస్తే పూర్తి ఎర్రగా ఉంది తప్ప ఎక్కడ నీలి రంగుతోనే కనిపించలేదు. ఇది దొంగ మృగం తప్ప నిజమైనటువంటి జాతి మృగం కాదు. త్వచ్చు శ్రోత్రుజిహ్వాక్రాణ, ముక్కు చాలా గొప్పదైనటువంటి, శరీరాంగాల్లో జ్ఞానేంద్రియాల్లో చాలా గొప్పది. ఇంత అందంగా బంగారపు రంగు శరీరం, వెండి బిళ్ళల్లాంటి అలాంటి మచ్చలు ఒంటినిండా సమానమైనటువంటి దూరంలో ఉండడం, ఓ ఆవరి చూడండి, ఇంకేదైనా చూడండి, సమానమైన దూరంలో మచ్చలు ఉండవు. అక్కడో మచ్చ అక్కడో మచ్చ ఒక చోట పెద్దది చూడండి చిన్నది ఉంటుంది తప్ప అని ఎవరో మైకు మార్చింది. ముక్కుని చూడు, ఇంత అందంగా ఉంది మృగం. మన ఈ అరణ్యంలో ఇలాంటి మృగాన్ని ఇప్పటివరకు మనం చూడలేదు. అంచేత ఒక్కసారి మృగం దగ్గరికి వెళదామని అనుకుని తోటి మృగాలన్నీ వచ్చి ఒక్కసారి కుండని తీసి అలా పైనుంచి పడేస్తే రాతి మీద పడగానే ముక్కలు ఎంత దూరం ఎగిరిపోతాయో వాటంతలోని, అలా ఆ చుట్టూరా ఉన్నటువంటి నీళ్ళన్నీ వచ్చి ఒక్కసారి దీన్ని వాసన చూస్తూనే పారిపోతున్నాయి దొంగ మృగం కాబట్టి. ఇంతకంటే ఆధారం నీకేం కదా. ఈ పంచ జ్ఞాన ఇంద్రియాలు బట్టి ఇది దొంగ మృగమే అని చెప్తున్నానని చెప్తూ ఇంతకు ముందు సుతీక్షుడనే పేరు కలిగినటువంటి మహర్షి మనకి చెప్పాడు, ఇక్కడ దొంగ మృగాలు రాక్షసులే మృగ రూపంగా ఉంటారు, వాళ్ళని గట్టిగా పట్టుకుని కొట్టబోతే వాళ్లే మనల్ని చంపి తింటారని కూడా ఆయన చెప్పాడు. అయం మారీచ వీడు మారీచుడే. సీతాదేవి వెంటనే అలాగే ఆవిడ ఆలోచించి, మా రామచంద్రుడికి రావణ వధ అవకాశం ఇవ్వడానికే కదా నేను ఇక్కడికి వచ్చాను. ఈ లక్ష్మణుడు ఉన్నాడు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఎంత ఇబ్బంది తెచ్చి పెడుతున్నాడు అని కొంతమంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అది మంచిదే, కొద్ది లౌక్యం కూడా ఉండాలి. లక్ష్మణస్వామి ఇట్లాంటి దేవి ఉండదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. మాట్లాడేస్తూ ఉంటే అప్పుడు సీత పెద్దగా ఏడ్చింది. శ్రీమద్ రామాయణాన్ని గమనించండి, సీతమ్మ ఎక్కడ ఏడిచ్చినా ఆ ఏడుపంతా అబద్ధం 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 ఏడిపోయి తప్ప నిజమైన అబద్ధం కానే కాదు. అదే నేను నమ్మం అనడానికి వీళ్ళ ఆంజనేయుడంతటి వాడు సీతమ్మ దగ్గరికి వెడితే సీతమ్మ భయంకరంగా ఏడుస్తూ ఉంటే అప్పుడు అన్నాడు ఆంజనేయుడు, అమ్మా ఎందుకింత రాక్షస లోకంలో లంకానగరంలో ఒంటరిగా ఎవ్వరూ నీ వాళ్ళు అంటూ లేక ఎందుకు ఇలా దుఃఖిస్తావు? నా భుజం మీద రోమం చూడు ఎంత మెత్తగా ఉందో, నేను ఎంత బలిష్ఠున్నో ఇదిగో ఈ దీర్ఘమైన శరీరాన్ని చూడు, ఇంత బలమైన శరీరం కలిగిన వాడిని. పృథివీలో కానీ అంటే నేలలో కానీ సూక్ష్మరూపంతో కానీ స్థూల రూపంతో కానీ ఎంతదైనా వస్తువునైనా ఎక్కడికైనా తీసుకుపోగలిగిన మహాశక్తివంతుణ్ణి. అంచేత అగ్నిహోత్రమివాత్తరాత్, మీరందరూ యజ్ఞాలు చేస్తారే ఆ యజ్ఞంలో అగ్నిహోత్రం ఎంత పవిత్రంగా ఉంటుందో అలా పవిత్రంగా నిన్ను నేను రామచంద్రుని దగ్గరికి తీసుకొస్తాను, నా భుజం ఎక్కి అమ్మా ఈ క్షోభ నీకు తీరిపోతుంది అన్నాడు.
నిజంగా ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ ఉండడం అనేది నిజమయ్యుండి ఉంటే ఎంత మంచి మాట మాట్లాడేవరా, హాయిగా వచ్చేస్తాను నీ భుజలకి అనయ్యాడు. అప్పుడు ఆవిడ ఏమంతో తెలిసిన, ఇప్పటి వరకు నువ్వు చాలా గొప్పవాడు అనుకున్నాను, ఇప్పుడు అర్థమైందిరా నిజమైన కోతిరి అని. నవం పరితవం కృతం ఎంత అవమానమా, ఇన్ని లోకాలు తిరుగుతాను నేను ఎప్పుడూ కానీ ఎక్కడా నాకు అవమానం జరగలా, మొదట అవమానం అంటూ జరిగిందంటే నేనుండే అలా తల వంచాడు ఆంజనేయుడంటాడు వాడు. సీతమ్మ దుఃఖించడం అనేది నిజం కాదు, రావణ వధని చేయించాలనే ఆలోచన మాత్రం తప్ప ఇంకోటి లేదు. వెంటనే సీతమ్మ ఏడుపు మొదలుపెట్టి రామచంద్రుడితో అంది, రామచంద్రమూర్తి అడక్కడక్క నేనేమైనా అడిగానా, ఒక్క లేడీని అడిగాను, వాడు వద్దంటున్నాడంటే నువ్వు ఇలా చేయడం ధర్మమేనా, ఈవిడికి లంకా నగరానికి వెళ్ళిపోవాలి, ఈవిడిని వెతుకుంటూ రాముడు రావాలి, రావణ వధ సాగాలి, ఇది జగత్ ప్రళయానికి సంబంధించేటువంటి ఒక ప్రణాళిక. అంచేత అరయైన మహాబాహో క్రీడా తన్నో భవిష్యతి, ఒక్కసారి దాన్ని తీసుకొచ్చినట్టయితే చక్కగా నేను అడవిలో మీ ఇద్దరు వేటకి వెళుతూ ఉంటే నేను ఇక్కడ ఇదిగో ఈ చిన్న లేడీ పిల్లతో ఆడుకుంటాను పట్రావా, ఏమైనా నిన్ను అడిగానా అని ఆవిడ ఏడుకోదట్టాను. రామునికి సీత దుఃఖించడం తట్టుకోలేనటువంటి విషయం. అయితే సరే నేను వెళతాను, లక్ష్మణస్వామి వద్దు లక్ష్మణుడు, రాముడు వెళతాను లక్ష్మణుడు వద్దు. అక్కడ ఉన్నటువంటి ఏ రావణాసురుడు ఉన్నాడో వాడు చూస్తున్నాడు, వెళ్ళిపోతే బాగుండు వెళ్ళిపోతే బాగుండు వెళ్ళిపోతే బాగుండు. భగవించారా, అపక్రాంతే చక్కాకు చూస్తే రాముడు వెళ్ళిపోతాడు, రాముడు తర్వాత లక్ష్మణుడు వెళతాడు, వెళ్ళిన తర్వాత నేను వెంటనే రాహువు చంద్రుడిని గ్రహించినట్టుగా సీతమ్మని పట్టుకుపోతాను. ఇది వడనది. మీరందరూ గ్రహణాలు ఎప్పుడు జరుగుతాయో, గ్రహణ జపాలు ఏం చేయాలో, గ్రహణ దానాలు ఏమిటో, గ్రహణ ప్రతిగ్రహాలు ఏమిటో అన్నీ తెలిసినటువంటి మహానుభావులు. ఎంతసేపు పట్టుకుంటాడు రాహువు ఆ చంద్రుణ్ణి, కొంతసేపు మాత్రమే. నేను రాహు ఆ లేడిని ఒక్క బాణంతో చంపేస్తాను అన్నాడు. అన్నటువంటి రామచంద్రుడు ఈ మాట అంటూ ఉన్న మరుక్షణంలో ఆ లేడీగా కనిపించే మారీచుడు వేగంగా పరిగెత్తాడు. రాముడు కూడా అంతా వేగంగా వెళ్ళాడు. వెళ్ళిపోయి ఒక లేడిని రామచంద్రుడు అంతటి వాడు దేంతో కొట్టచ్చు, మామూలు బాణంతో కొట్టి చంపేయచ్చుగా, కానీ బ్రహ్మాస్త్రం అధిమంత్రితం, బ్రహ్మాస్త్రాన్ని వేసుకొట్టాడు రామచంద్రుడు. ఓ లేడిని రామచంద్రుడు బ్రహ్మాస్త్రంతో కొట్టాలా, ఎందుకని, వాడు సామాన్యుడైనటువంటి రాక్షసుడు కాదు, అమోఘమైనటువంటి జప తత్పరుడు తపస్సుడు, తపస్సును చేసినవాడు. మారీచుడు తపస్సు చేశాడా, మారీచుడు మహాద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. ఎక్కడ ఏ తాతకకి పుత్రుడైనటువంటి వాడు ఉన్నాడో ఆ తాతక పుత్రుడైన వీడు అమోఘమైనటువంటి ఆ రామచంద్రుని వధించాలనే ఆలోచనతో తన కొమ్ముతో పొడిచాడు మొదట్లో. వెంటనే రామచంద్రుడు తాటకని చంపాడు, ఆ తర్వాత సుబాహుని చంపించాడు, వీడిని మాత్రమే వదిలాడు. ఈ మారీచుడికి గట్టిగా బాణం రామచంద్రుడు కొట్టగానే వీడు అమాంతం సముద్రంలో పడ్డాడు. ఎప్పుడైతే రామ బాణం మారీచుని అదిగో ఆ శరీరాన్ని గుచ్చుకుందో వాళ్ళు రామభక్తి మొదలయ్యారు. మీరందరూ కూడా ఇంత శ్రద్ధగా ఇంతమంది ఉన్నా సరే మాత్రము కదలకుండా చెలించకుండా వింటున్నారు అంటే మీకు రామబాణం తగిలిందనే అర్థం. ఒక్కసారి అంటూ రామబాణం తగిలితే చెప్పలేనటువంటి భక్తి శ్రద్ధ పుడుతుంది. ఆ క్షణం నుంచి వాడు తపస్సు మొదలుపెట్టారు. మామూలు తపస్సు కాదు, కేవలం రామచంద్రమూర్తి గురించిన తపస్సే. అలాంటి వాడి దగ్గరికి రావణాసురుడు వచ్చాడు. తత్ర కృష్ణాదినాంబరధరం, తత్ర కృష్ణాదినాంబరధరం, బ్రహ్మాండమైన అదిగో ఆ తక్కనైనటువంటి నల్లని జింక చర్మం వేసుకున్నాడు. జటామండలధారిణం, జరలన్నీ పెంచేసుకున్నాడు. గురువు చాలా మంది కనిపిస్తున్నాడు అందరూ. ఆశ్చర్యం ఏంటంటే మారీచం నామ రాక్షసం, మారీచుడు పేరుకే తప్ప
ఎక్కడా వాళ్ళు రాక్షస లక్షణం కనిపించటం లేదు రావణాసుడికి. రా సీతమ్మని అపహరించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను, నాకు ఈ చిన్న సాయాన్ని నువ్వు చేసి పెట్టు, అంతకు మించి నేనేం కోరను. బాగా గుర్తుంచుకోవలసిన మాట చెప్తున్నా, మారేచుడు ఒకసారి వెనక్కి తిరిగి పై అధికారి కింది వాడి దగ్గరికి వచ్చాడు అంటే ఏదో దొంగ పని చేయించడానికే తప్ప రుజువైన పని చేయించడానికి అయ్యి ఉండదు. కాబట్టి నువ్వు వచ్చావు అనగానే అనుకున్నా ఏదో దురదృష్టకరమైన అసహ్యకరమైన పని నా చేత చేయిస్తావని. ఇది బాగా గుర్తుంచుకోవాలి. పైనుండేటటువంటి అధికారి కింది వాడి దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే ఏదో అధర్మ కార్యాన్ని చేయించడానికే. అప్పుడు వాడు అన్నాడు, రాముడి బాణపు దెబ్బ ఎలా గుచ్చుకుంటుందో నాకు తెలుసు, నీకు తెలియదు. రాముడు ఇంకా 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కొట్టిన దెబ్బ ఇప్పటికీ నాకు గుర్తుంది. రకారాధీని నామాని రాణి ఎవరైనా అన్నా అంటే చాలు మా అంటారేమో అని భయపడి చూస్తున్నా, అంత గట్టి వాణంతో కొట్టాడు. అటువంటి నేను రామచంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి వ్యతిరేకంగా ఈ పని నేను చేయలేను కాబట్టి నేను రాను, నువ్వేం చేసినా చేసుకో అన్నాడు. వెంటనే వచ్చేశాడు పాపం మారీచుడి దగ్గర నుంచి రావణాసుడు అంతఃపురానికి. శ్రీమద్ రామాయణం మనందరికీ కుటుంబాల్లో మన చుట్టుపక్క పొరుగు ఇరుగు కుటుంబాలకు సంబంధించింది. వెంటనే ఒకడు వచ్చాడు, చాలా ప్రమాదకరమైనటువంటి వాడు, అకంపనుడు వాడి తేరు. వచ్చి ఇరాని నేను చెప్పాను కదా మారీచుడైతే ఈ పని చేయగలడు సీతాపహరణం అని చెప్పాను కదా, నువ్వు వెళ్ళావు కదా, ఏమైంది అని అడిగాను. ఒక దురదృష్టకరమైనటువంటి సలహాని ఇస్తాడు ఒక్కొక్కడు, ఇచ్చేవాడు పోతే బాగుంటుంది అలా ఊరుకోడు, ఎంతవరకు అయిందని అడుగుతాడే వాడు నిజమైన కొంపలు అంటించేవాడు అని అర్థం. అడగగానే వీడు నిజాన్ని చెప్పాడు రావణాసుడు, నేను వెళ్ళాను రాముడి దగ్గరికి, వెడితే ఎంత కష్టం వస్తుందనే విషయాన్ని స్వయంగా వాడు వివరించి చెప్పాడు. ఆ చెప్పిన కారణంగా నేను వచ్చేశాను అన్నాడు రావణుడు. ప్రపంచంలో ఉండే అనేకమైనటువంటి దేశాలని చూశాను కానీ ఇలా మంత్రి మాట వినేటటువంటి రాజుని ఇక్కడ ఒక్కడే చూస్తున్నాను, నీ కర్మ అన్నాడు. అది ఎక్కించడం అంతకట్టి ఏముంది. అయితే ఏం చేయమంటావు, వెళ్ళావు మరో మాట మాట్లాడడానికి వెళ్ళే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పాడు. అందుకని పాపం రావణాసుడు రెండోసారి వచ్చి మారీచుడిని ప్రార్థించి ఇదిగో లేని వేషాన్ని వేయించాడు. అంత అమోఘమైన తపశ్శక్తి కలిగిన వాడు, సామాన్యుడు కానివాడు, రాక్షస లక్షణాలు లేనివాడు, రామభక్తి జపంతో నిరంతరం అలా అక్షమాలని తొప్పినటువంటి వాడు మారీచుడు. కాబట్టి బ్రహ్మాస్త్రమభిమంత్రితం బ్రహ్మాస్త్రంతో కొట్టాల్సి వచ్చాడు రాముడు. కొట్టగానే వాడి శరీరంలా చేరిపోతూ ఉంటే హాసీతే లక్ష్మణేత్యేవం చుక్రోశతు మహాత్మనం, ఓ సీత లక్ష్మణ అని అరుస్తూ వాడి బట్టి తెచ్చాడు. ఆ గొంతు ఎవరిది అంటే ఇదిగో ఆ రామచంద్రుని గొంతుతో అరిచాడు. హసీతే లక్ష్మణేత్యేవం చుక్రోశతు మహాత్మనం, ఓ సీత లక్ష్మణ అని రామచంద్రుని గుర్తు అరిచాడు. వేళ మన వాళ్ళందరూ వాళ్ళ మాటల్ని వాళ్ళ మాటల్ని అనుకరిస్తారు అని అనుకుంటూ ఉంటారే, ఆ పనిని మొట్టమొదటి చేసినటువంటి వాడు మారీచుడనే రాక్షసుడు. బాగా ఆలోచించండి. వెంటనే సీతమ్మకి ఆ మాట వినిపించండి. వెంటనే అంది లక్ష్మణస్వామి, లక్ష్మణ మీ అన్నకి ఆపద కలిగింది కాబట్టి మీ అన్న కంఠస్వరంతో సమానమైన కంఠస్వరంతో వాడు అక్కడ అరుస్తున్నాడు, అక్కడ ఆ అరిచినటువంటి అరుపు మనకి వినిపిస్తోంది రామచంద్రుడు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు. ఆర్తస్వరంతతం భర్తరు విజ్ఞాయ సరుసంబనే ఉపాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం, ఏదో జరిగింది ప్రమాదం, వెళ్ళు 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 అని నెట్టింది. లక్ష్మణస్వామి ఒకటే అన్నాడు, అమ్మా బల అతి బల విద్యల్ని పొందినవాడు, అనేకులైన రాక్షసులకి భయాన్ని కలిగించినవాడు, రామచంద్రునితో వెళ్ళి ఎప్పుడూ పరాజయాన్ని పొందనటువంటి వాడు, అయోధ్య నగరానికి పెట్టని కోటలాంటివాడు, అయినటువంటి రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని స్వయంగా నేను చూశాను కాబట్టి ఖచ్చితంగా ఇది రాక్షసుని యొక్క గొంతు మన ఇబ్బంది పెట్టడానికే ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాను అని అక్కడే కూర్చున్నాడు లక్ష్మణస్వామి.
అక్కడ రావణాసుడు కంగారు పడుతున్నాడు, వీడు వెళ్ళకపోతే సీతాభరణం సాగదు, సీతాభరణం సాగకపోతే కథ నడవదు అని అతనని గుర్తు ఉంటే ఈ లక్ష్మణస్వామి ఇక్కడే కూర్చున్నట్టయితే సీతాదేవి నేను లంకా నగరానికి వెళ్ళడానికి వీడు అడ్డుపడుతున్నాడు ఏమిటని ఆవిడనుకుంటూ ఉంటే అలా ఉన్నటువంటి కాశ్యవడికి అప్పుడు ఆవిడ అంది లక్ష్మణస్వామిని, దుర్మార్గుడా లక్ష్మణస్వామి, నీ అన్నయ్యటువంటి రామచంద్రునికి ఏదైనా ఆపద కలిగినట్లయితే నన్ను వివాహం చేసుకుందామని అనుకుంటున్నావా నీచుడా? గోదావరి ప్రవేక్ష్యామి ప్రవేక్ష్యామి హుతాశనం, గోదావరిలో దూకుతాను లేదా అగ్నిలో పడి మరణిస్తాను, ఇంకేదైనా చేస్తాను తప్ప నీకు భార్యని కాను అని అంత మాటంటే రామరామ అని రెండు చెవులు మూసుకుని వెళ్ళిపోయాడు. ఆలోచించి చూడండి, లక్ష్మణస్వామి యొక్క నిజమైనటువంటి గొప్పతనం ఎంతది అంటే అంత మాట అంటే తప్పక నుంచి కదలేదు అంతటి ఉత్తమ రామభక్తుడు లక్ష్మణస్వామి. ఎప్పుడైతే లక్ష్మణుడు వెళ్ళిపోయాడో అమ్మ దొరికిందనే అవకాశం అనుకుని రావణాసుడు వచ్చాడు. బాగా ఆలోచించండి, రాగానే రావణాసుడు ఎక్కడైనా సరే సన్యాసి వస్తున్నప్పుడు ముందు ఉపనిషత్తుల్ని చదువుకుంటూ కొంతమంది వేద బ్రాహ్మణులు రావాలి, ఎవరు రాలా వాడే వచ్చాడు. కాబట్టి వీడు నిజమైన సన్యాసి కాదు సీతమ్మ తెలుసుకుంది. ఎందుకని చిన్నప్పటి నుంచి తన ఇళ్లలోకి అనేకులైనటువంటి వాళ్ళు వస్తూ ఉండేవారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ పద్ధతితో సంప్రదాయంతో వస్తూ ఉండేవారో ఆమెకి తెలుసు. కాబట్టి వచ్చిన తర్వాత ఈమె పళ్ళిచ్చింది తినవయ్యా అని. సన్యాసి అయినటువంటి వాడు అందరికీ అన్ని పళ్ళని మించి రాత్రిపూట భోజనాని కోసం ప్రత్యేకంగా ఒక పళ్ళని మాత్రమే ఉంచుకోవలసి వస్తే వీడు మొత్తం అన్ని తినేశాడు. కాబట్టి వీడు నిజమైనటువంటి రాక్షసుడు కానీ కాడు. సన్యాసి అయినటువంటి వాడు ఏం చేయకూడదు అంటే మీ ఇంటి విషయం, మీ ఇంటి విషయం, మీ అత్తాకోడలు ఎలా ఉన్నారు ఇట్లాంటి విషయాలు ఏమీ అడగకూడదు. వీడు వచ్చి ఆ వెళ్ళిన వాడెవరు, ఆ వెనకాల వెళ్ళిన వాడెవరు, నుంగెవరు అని ఇవన్నీ వివరాలు అడుగుతున్నాడు. ఎందుకని వాడు దొంగ వేషం వేసుకొచ్చాడు కాబట్టి దొంగ వేషం వేసుకొచ్చిన వాడికి ఎదుటివాడు కూడా దొంగనేమో అని అనుమానం ఉంటుంది. కాబట్టి నేను నిజమైనటువంటి సీతనే ఎత్తుకుపోతున్నానా లేక మాయా సీత ఒకవేళ ఇక్కడ ఉంటే ఆవిడ్ని నేను పట్టుకుపోతున్నానా, ఒకవేళ ఆవిడ్నే కానీ పట్టుకున్నట్టయితే నా రహస్యం అంతా దెబ్బతినడమే కాక మళ్ళీ కథంతా మొదటికి వస్తుందని వాడు భయంతో అడిగితే అప్పుడు ఆవిడ యథార్థాన్ని చెప్పి అక్కడ రామచంద్రుడు మారీచుడు అనేటటువంటి వాడిని కొట్టేసిన తర్వాత అక్కడి నుంచి పెద్దగా అరిచాడు ఇది రాక్షస మాయ అని. సీతమ్మకి వినిపించలేదు అని చెప్తుంది. ఒకటి ఆలోచించండి, అక్కడి నుంచి మారీచుడు అరిచినటువంటి అరుపు ఆశ్రమానికి వినిపిస్తే మళ్ళీ అదే రామచంద్రుడు అక్కడి నుంచి అరిచినప్పుడు ఆ మాట సీతమ్మకి వినిపించదు, వినిపించి తీరుతు వినిపించలేదు అనడానికి కారణం ఏమిటంటే తనకి తానే లంకా నగరానికి వెళ్ళాలనే ఆలోచనలో ఉంది. కాబట్టి ఆలోచించి చూడండి, ఇది సామాన్యమైనటువంటి వృత్తాంతం కాదు. అప్పుడు రావణాసురుడు వచ్చాడు. వచ్చినటువంటి తన మొత్తం ఉండేటటువంటి ఆ రాక్షస విధానాన్ని మానేసి తెచ్చుకుని ఉన్నటువంటి రూపాన్ని సన్యాసి రూపాన్ని విడిచి నేను ఎవరినో అనుకుంటున్నావా అని చెప్పి ఆవిడని భుజం మీద వేసుకోలేదు, ఆవిడ ఉన్నటువంటి గడ్డ గడ్డను ఎత్తుకుపోలేదు. వామేన సీతాం పద్మాక్షి మూర్తజేచుకరేణ చ ఊర్వోస్తు దక్షిణేనయ. రోగం వచ్చినటువంటి తల్లిని ఎవరైతే తల కింద ఒక చేతిని పెడతారో అది మోకాళ్ళ కింద ఒక చేతిని కూడా పెట్టుకుని రోగిష్టి అయినటువంటి తల్లిని ఆసుపత్రికి ఎలా అయితే కాస్త కొంత దూరం వరకు దూరం ఉంటే అలా తీసుకువెడతారో అలా రావణాసుడు అతి భక్తితో సీతమ్మని తీసుకువెళ్ళాడు తప్ప మరొకటి ఏమాత్రము కానీ కాదు. దుర్భావనతో కానీ సీతమ్మని తీసుకువెళ్ళినా, దుర్భావనతో పరస్త్రీని తీసుకువెళ్ళినా తల దేయి ముక్కలవుతుందనేటటువంటి శాపం ఉంది రావణాసుడికి. అతడికే దుర్భావన ఉండి ఉంటే సీతమ్మను ఎప్పుడైతే అలా స్పృశించాడో మరుక్షణంలో తన వేయి మొక్కలు అయ్యుండి ఉండవలసిందే. కాకపోవడానికి కారణం సీతమ్మని మాతృభావనతో తీసుకువెళ్ళాడు కాబట్టి. అంతేకాదు,
లోకంలో ఎక్కడైనా సరే అశోకం అనేటటువంటి పేరు కలిగిన ఆ వనం అమ్మవారికి ఇష్టమని మనకి తెలుసు. అశోకవనిక ప్రియ, అశోకవనం అంటే వాడికి చాలా ఇష్టం. అంచేతనే వాడికి ఎన్నో వనాలు ఉన్నప్పటికీ కూడా స్వయంగా అశోకవనానికి తీసుకువెళ్ళి అక్కడ మాత్రమే ఆవిడ ఉంచారు. దానికి కారణం ఆవిడ ఎందరో స్వయంగా గౌరవించాలనే ఆలోచనతో. అంతేకాదు, ప్రణిపాత ప్రసన్నాహి మైథిని జనగాత్మజ, నమస్కరిస్తే చాలు వెంటనే అనుగ్రహించే లక్షణం ఆవిడికి ఉంది. అంచేతనే ఆవిడ చుట్టూ ఎవరిని ఏర్పాటు చేశాడంటే, ఏకాక్షీం ఏకకన్నాంచ మస్తకోచ్ఛాసనాసికాం, ఒక కన్నున్న దాన్ని, ఒక చెవున్న దాన్ని, తల మీద చెవున్న దాన్ని, బోధకాలున్నటువంటి దాన్ని, మొత్తం అంగ వైకల్యం ఉన్నటువంటి స్త్రీలని తప్ప ఒక్క పురుష రాక్షసుని పెట్టలేదు. ఎందుకని, ఎవరైనా ఒక పురుష రాక్షసుడు ఆ సీతమ్మ పక్కనే ఉన్నట్లయితే మళ్ళీ ముందు నాటికి ఆవిడ మీద ఎవరైనా అపనిందని వేస్తే ఆ పాపం తనకొస్తుందనే భయంతో పూర్తి ఆడరాక్షసునే పెట్టాడు. రాక్షసి స్త్రీలనే వాళ్ళు కూడా పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టాడు. అమ్మవారి సేవని ఈ జన్మలో చేసుకున్నట్లయితే వాళ్ళకి ముందు నాటికి అంగవైకల్యం రాకుండా ఉండేలా చేయాలని చేశాడు. ఇదంతా యథార్థం. ఎంత ఆశ్చర్యం, చాలా అద్భుతమైన విషయం. వాళ్ళందరూ కూడా ఆవిడ్ని నిరంతరం సేవిస్తూ ఉండేవారు. రావణాసుడే, దుర్మార్గుడే దుర్దృష్టితో సీతమ్మని అపహరించి ఉన్నట్టయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అశోకవనంలో ఉంచేవాడు కాదు. పైగా ఏ నేల మాళికలోనో లేకపోతే మరెక్కడో మరొక్కడో వాయువులోనో దాచగలిగిన సమర్థత రావణకు ఉంది. ఏమాత్రము చేయరా, కేవలం అక్కడే ఉంచాడు. పైగా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజ, బంగారపు వేదికని ఏర్పాటు చేసి వెండి మెట్లను ఏర్పాటు చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి రీతిలో ఆ బంగారము వెండి కలిపినటువంటి ఆ వేదిక మీద ఆయన కూర్చోబెట్టాడు. ఎందుకని, నువ్వు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అని తెలియజేయడం. ఎంత గొప్ప ఆలోచన. ఉంచి నిరంతరం అక్కడ ఏ రోజు ఆ రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలని మనం చెప్తామే వాటిని మాత్రమే ఆహారంగా పంపేవాడు. మనం దేవీ నవరాత్రాలు మనం చేసాం, చేసుకున్నటువంటి సందర్భంలో శక్తోదన ప్రియ ముద్గోదన ఆసక్త చిత్త దచ్చన్నాసక్త హృదయ హరిద్ర అన్నైకరా, మనం మామూలుగా చేశాం కదా, ఏవేవి ఏవేవి ఎక్కడ ఎక్కడ ఏ ఏ రోజుల్లో చేయాలని చేశామే ఆహారాన్ని పంపేవాడు. ఎందుకని, అమ్మవారి అనేటటువంటి భావనతో అంత అద్భుతంగా సీతాదేవి తలుచుకున్నట్టయితే మరుక్షణంలో రావణాసురుని అలా కంటితో చూసి చంపేయగలను. కానీ అలా చేయరా. ఎందుకని, ఎక్కడైనా సరే తప్పు చేసినటువంటి ముద్దాయి కనిపించినట్టయితే న్యాయాధికారి మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటాడో దొరికాడు వీడు కాబట్టి తప్పు చేశాడని వెంటనే వాడిని జైల్లోకి వేసేయడు. ఎందుకురా ఈ తప్పు నువ్వు చేశావు, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, ఒక్కసారి నీలో నువ్వు ఆలోచించుకుని తప్పుని తప్పుగా అంగీకరించని అవకాశాన్ని ఇస్తాను. అంచేతనే సీతమ్మ అంది, నీ లంకానగరంలో మంచి చెప్పేవాళ్ళు ఉండరా, చెప్తే నువ్వు వినరా, ఎందుకని ఇట్లాంటి బంది చేశావు అని. ఒకే ఒక్క మాట అన్నాడు, అమ్మా సీత, నేను తప్పు చేశానా, నేను తప్పు చేయరా, సధన్మో రక్షసాం వీరు సర్వదైవ నశంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవ, దొంగవాడి లక్షణం ఎత్తుకుపోవడం. నేను రాక్షసుని, రాక్షస అధినేతని, ఎవరికైనా సరే పెళ్ళైనట్లయితే ఆ పెళ్ళైనటువంటి వాళ్ళ భార్యని ఎత్తుకురావడం మా రాక్షస ధర్మశాస్త్రం ప్రకారం సరి. కాబట్టి రాక్షసుడు ఎవరైనా వచ్చి పెళ్ళైనటువంటి నా భార్యని ఎత్తుకుపోతాడేమో అనే భయంతో ఆ పురుషుడు ఉండాలి. అంటే మీ ఆయన జాగ్రత్త పడాలి, నా పెళ్ళాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారా అని. నువ్వు ఏమాత్రము రక్షణ చేసుకోకుండా
నేనెత్తుకుపోయేటంటావేంటి? రామచంద్రుడికి బుర్రేగా ఉన్నట్టయితే నేను ఎత్తుకుపోయేలా చేయకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత తనది, కాబట్టి తప్పు నాది కాదు. ఎంత వాదన వాదించాడు వాడు. ఆశ్చర్యం వేసింది సీతమ్మకి, ఏమిట్రా వీడి వాదన అని. అప్పుడు ఆవిడకే ఒక మాట, ఇదే కానీ నీ భార్యని పరస్త్రీనే ఉద్దేశంతో ఇంకోటి ఎత్తుకుపోతే నువ్వేం చేస్తావని వాడు మళ్ళీ మాట్లాడలేకపోయాడు. శ్రీమద్ రామాయణాన్ని చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఆ వాడు మాట్లాడుకునేటటువంటి సందర్భంలో ఎవరు ఏది మాట్లాడితే అది నిజం అనేటటువంటి తీరుగా ఉంటుంది. సీతాదేవిని రామచంద్రుడు ఎంత చక్కగా గౌరవించేవాడో భార్యగా, సీతాదేవిని రావణాసుడు అంత గౌరవంతోనూ ఆ నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు. కాబట్టి రాముని చేతిలో రావణునికి వరణాన్ని పొందించేలా సీత ఏర్పాటు చేసి వాడికి మోక్షాన్ని ఇప్పించింది. సామాన్యమైనటువంటి కథ కానీ కాదు. ఆ దృష్టితో మనం పరిశీలించినట్లయితే యథార్థం మనకి తెలుస్తూ ఉంటుంది. ఎక్కడైనా మామూలుగా మీరందరూ సంధ్యావందనాన్ని వాటి కార్యాన్ని చేసేటటువంటి సందర్భంలో నీటికి అమోఘమైనటువంటి పవిత్రత ఉంది అని తెలియజేస్తూ ఉంటారు. ఆపోహిష్టామయ భోస్థాన ఓర్ధేతాతన మహేంద్రనాయ చతుర్శేయోమతోస ఏవైతే ఉన్నాయో, అలాగే సీతమ్మ అతి పవిత్రురాలు కాబట్టి ఆ ఉండేటటువంటి ప్రదేశంలో నీళ్ళని చల్లుకుని పవిత్రత కలిగేలా భూమికి చేసి ఆవిడ ఎప్పుడూ కూర్చుంటూ ఉండేది. రావణాసురితో మాట్లాడేటప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి గడ్డిపోతని మధ్యలో వేసుకుని మాత్రమే మాట్లాడాడు. ఇది గుర్తుంచుకోండి. మామూలుగా మీరు చేసేటటువంటి సంధ్యావాదనాది మంత్రాల్లో ఏ నీరైతే ఉందో ఆ నీటికి ఉన్న పవిత్రత సామాన్యమైంది కాదు. సమయం అయిపోతుంది కాబట్టి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రేపు కార్తీక మాసం రాబోతోంది మనకి. కార్తీక మాసంలో నెల పొడుగునా తెల్లవారుజామున స్నానాలు చేయాలని నియమం ఉంది. అలా అని చెప్పి బాగా ఉపశమనం ఉన్నటువంటి వ్యక్తి నీకు పుణ్యం వస్తుందని రోజు స్నానం చేయిస్తే తర్వాత ఏదో జయించాల్సి వస్తుంది తప్ప ఇంకా ఆయన బతికే అవకాశం ఉండనే ఉండదు మీకు తెలుసుది. మరి ఎలా? ఆపోహిష్టాది మీరు మంత్రం ఆపోహిష్టామి ఇప్పుడు అనుకున్నామే, ఆ మంత్రాలతో తల మీద నీళ్లు చదువుకుంటే చాలు. అది పూర్తిగా స్నానం చేయగలిగితే చేయాలి, లేకపోయినట్టయితే పైన వేసుకున్నట్టయితే అది మంత్ర స్నానము లేదా బ్రాహ్మ స్నానం అవుతుంది. గోరజసావాయవ్యం ఆవు నడిచినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఆవు గిట్టల కింద పడ్డటువంటి ఏ దుమ్ము అయితే ఉంటుందో ధూళి అంటారు. ఆ ధూళిని నెత్తి మీద వేసుకుంటే గోరజసావాయవ్యం అది వాయవ్య స్నానం అవుతుంది. మామూలుగా స్నానం చేసినటువంటి వారికి చనిపోయినంతటి ఫలితము కూడా ఇతనికి వస్తుంది. నాదే రథ ప్రక్షాళనం ఓర్ధమాత్ర వాసమార్జనం కాపిలం. ఎండలో నిలబడ్డా లేక ఎండ పొడ శరీరం మీద పడేలా చేసినా లేక ఎండకి అలా నీళ్ళని పెట్టి ఆ ఎండ దానిలో రష్మి పడేలా చేసి కానీ చేస్తే అది ఆతపస్నానం అవుతుంది. ఇవన్నీ కూడా అమోఘమైనటువంటి స్నానాలే. ఎవరైనా ప్రయాణానికి వెళ్ళేటటువంటి ఒంటిని తగిలించినట్టయితే సూర్య రష్మి పడేలా చేస్తే అంతగానూ అవుతుంది, నీళ్లకి అంత శక్తి ఉంది. అంచేతనే బ్రాహ్మణులు ఎవరైనా భోజనం చేసేటటువంటి సందర్భంలో విస్తరికి ఎడం వైపున నీళ్లు గచ్చిని వేసుకుని పొరపాటున ఏదైనా తగిలినట్టయితే శుద్ధి చేసుకోవడం కోసం ఆ నీటిని అలా స్పృశిస్తూ ఉంటారు. ఈ విధానాన్ని మనం నేర్చుకున్నాం, మనకి తెలుసు కూడా. బాగా చెమట పట్టినటువంటి వ్యక్తి స్నానాన్ని చేసినట్టయితే ఏ శరీరం మీద ఉండేటటువంటి మాలిన్యం అంతా తొలగిపోతుందో, అలాగే మా ఏన సహా వాళ్ళని సంశుద్ధురాలుగా చేస్తూ ఉండేది అని శ్రీమద్ రామాయణం చెప్తూ ఉంటుంది. ఇన్ని విశేషాలు జరిగిన ఈ పద్ధతిని ఆలోచించి చూస్తే గాయత్రి మంత్రానికి, గాయత్రి మంత్రానికి ముందు చేసేటువంటి కర్మ అనుష్ఠానానికి, శ్రీమద్ రామాయణానికి అనేకమైన ఆధారాలు కనిపిస్తాయని, రామచంద్రుడు స్వయంగా సీతమైనటువంటి భార్యని గురించేయలేదని స్పష్టంగా అర్థమవుతూ సీతమ్మ తనకి తానే అపహరించుకునేలా చేస్తుందని అర్థమవుతుంది. సమయం అయింది కాబట్టి సెలవు స్వస్తి.